నిజాంపేట మండల పరిధిలోని చెల్మెడే గ్రామంలో రైతులు అందరూ కలిసి గ్రామంలోని ఛత్రపతి శివాజీ విగ్రహం నుంచి మొదలుకొని మల్లన్నగుట్ట వరకు సుమారు 4 కిలోమీటర్ల వరకు రోడ్డును వేసుకున్నారు. ఈ మేరకు శనివారం రైతులు విలేకరులతో మాట్లాడుతూ ఏ ఎమ్మెల్యే గాని ఏ ముఖ్యమంత్రి తమకు సహకరించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఎకరానికి 1000 రూపాయల చొప్పున వేసుకొని ఈ రోడ్డును వేసుకోవడం జరిగిందన్నారు. వరి కోతలు కోసే సమయం వచ్చినందున ట్రాక్టర్ల ద్వారా వడ్లను కొనుగోలు సెంటర్లకు తీసుకుపోలేని పరిస్థితిలో ఈ రోడ్డు ఉండడంతో రైతులందరూ కలిసి రోడ్డు వేసుకున్నామని తెలిపారు. ఎమ్మెల్యేను 10 సార్లు అడిగినా ఈ రోడ్డును పట్టించుకోలేదని రైతులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట మండలం మొత్తం మేమే రైతులం, అందరం పొక్కలై మొత్తం మేమే వేసుకుంటాము. బురద పోరాక ఈ ఊరు వస్తలే రోడ్లు పట్టించుకుంటారు. ఎమ్మెల్యే పట్టించుకుంటారు, 10 మాట్లాడినాం ఎమ్మెల్యేని, 10 సార్లు అడిగినాం పట్టించుకుంటలేదు. మేమే రైతులం పైలు వేసుకొని పోసుకుంటాం. రోజు మన దేవుడికి रोड मल्लगुट्ट रोड तिप्पलवाडी एकरा वे रूपये वेसकोनी सर्व तिप्पलवाडी एन दिन ट्राक्टर की వాళ్ళకి మేము సహకారం చేసుకున్న ఏ ఎమ్మెల్యే చేయలే, ఏ ముఖ్యమంత్రి చేయలే, ఏ ఎంపీ చేయలే, ఏ సర్పంచ్ చేయలే. రోడ్లము మేము అందరం కలిసి మేమేమంటే తొబకు అడ్లు పోరాక రైతులమందరి తిప్పలవాడి దాని గురించి ఎకరానికి చేసుకొని మేము ఒప్పించుకుంటున్నాం. మేము ఈ మల్లగుట్ట రోడ్లం రైతులం